ఇదే అనకాపల్లిలో ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు, అన్న ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో, ఈ ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలో నాన్నగారి హయాంలో అక్షరాల 11,000 ఇళ్ళు కట్టించాడన్న ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారని. ఇవాళ నాన్నగారు చనిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే, అన్న నాన్నగారు ఆ టైంలో అనకాపల్లి సమీపంలో సత్యనారాయణపురంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి 3,000 మందికి ఇళ్ల స్థలాలు అప్పట్లో ఆ దివంగత నేత కేటాయించాడన్న. నాన్నగారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటో తెలుసా అన్న? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిస్థితి ఏమిటి అని అంటే, నాన్నగారు ఇచ్చిన ఇళ్ల స్థలాలను బలవంతంగా లాక్కుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉందన్న అని చెప్తా ఉన్నారు. ఆ ఇళ్ల స్థలాలు లాక్కొని అక్కడ ఫ్లాట్లు కడతాము అని చెప్పి ప్రజలను మళ్ళీ మోసం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, అక్కడ ఫ్లాట్లు కడతారట, 300 అడుగుల ఫ్లాట్లట, పేద ప్రజల దగ్గర నుంచి ఇళ్ల స్థలాలను లాక్కొని వాళ్ళకి ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలను లాక్కొని అక్కడ ఫ్లాట్లు కడతా ఉన్నారట. ఆ ఫ్లాట్లు పేద ప్రజలకు అమ్ముతారట. అమ్మే రేట్ ఎంతో తెలుసా? 300 అడుగుల ఫ్లాట్ట. అమ్మే రేట్ ఎంతో తెలుసా? అడుక్కు 2,000 రూపాయలకు పేదవాడికి అమ్ముతాడట. ఒకసారి ఫ్లాట్ ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పి ఒకసారి ఆ పేదవాడు వెళ్ళి అడిగితే, ఇక్కడ ఇదే అనకాపల్లిలో ఫ్లాట్లు కడతా ఉన్న బిల్డర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్లాట్ కట్టడానికి ఎంత అవుతుంది అని చెప్పి ఒక్కసారి అడగండి. అక్కడ వాళ్ళు అంటారు, అన్న స్థలం గవర్నమెంట్ది ఫ్రీగా వస్తూ ఉంది, ఇసుక ఈ ఫ్లాట్లకు ఉచితంగా ఇస్తూ ఉన్నారు, సబ్సిడీపై సిమెంట్ వస్తూ ఉంది, ఈ ఫ్లాట్లలో లిఫ్ట్ ఉండదు, మరి గ్రానైట్ ఫ్లోరింగ్ కూడా ఉండదు, మరి ఇలాంటి ఫ్లాట్లు కట్టడానికి 1,000 రూపాయలు కూడా ఎక్కువే అన్నా అని చెప్పి ఏ బిల్డర్ అయినా మీకు చెప్తాడు. అంటే 300 అడుగులు ఉన్న ఫ్లాటు కట్టడానికి అయ్యేది అడుక్కు 1,000 రూపాయలు చెప్పున 3,00,000 రూపాయలు అయితే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి అమ్మే రేట్ ఎంతో తెలుసా? అడుక్కు 2,000 రూపాయలు చెప్పున పేదవాడికి 600,000 రూపాయలకు అమ్ముతాడట 300 అడుగుల ఫ్లాటు. ఆ 600,000 రూపాయల్లో 150,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. మరో 150,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, అది బాగానే ఉంది. మిగిలిన 300,000 రూపాయలు ఆ పేదవాడి మీద అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు ఆ 300,000 రూపాయలు అప్పు తీర్చడం కోసం నెల నెల 3,000 రూపాయలు కడుతూ 20 ఏళ్ల పాటు కడుతూ పోవాలట. అడుక్కు 1,000 రూపాయలు అయ్యే ఫ్లాటును అడుక్కు 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లకు పేదవాడికి అమ్ముతాడు లంచాలు తీసుకుని. చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకుంటాడు, ఆ లంచాల సొమ్ము పేదవాడు నెల నెల 3,000 రూపాయలు చెప్పున 20 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లంచాలను పేదవాడు కడుతూ పోవాలట. మీ అందరితోనూ ఒకటే అడుగుతా ఉన్నా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఫ్లాట్లలో కొద్దో గొప్ప ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు పేదవాడికి. ఏదైనా ఫ్లాట్లో పేదవాడికి ఇచ్చే కార్యక్రమం చేసినప్పుడు ఎవరు కూడా వద్దు అనొద్దండి. చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి, ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీపాలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ తర్వాత మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, జగన్ అనే నేను చెప్తా ఉన్నాను, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేదవాడు ఏదైతే 300,000 రూపాయలు ఆ పేదవాడు నెలల 3,000 రూపాయలు 20 సంవత్సరాల పాటు ఏదైతే కడుతూ పోవాలో ఆ మొత్తం 300,000 రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి.
బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.